పక్షులు పోయేవాడు పోయేవాడు అనగా ఊర్లో అంట ఒక వేడిగా ఉన్నాడంట. ఒక రోజు అంట అడవికి వచ్చి బలని పాచి నూకలు చల్లిందంట. నూకలు చల్లి పవరాయి మన మంచిగా పట్టుకొని వెళ్ళి మంచిగా అమ్ముకోవచ్చు. అప్పుడు మనకు డబ్బులు వస్తాయి అని బల పాచి నూకలు చల్లి చల్లి చెడిచాడు వెళ్ళి తప్పున్నాడు. అబ్బాయి నిన్న పవరాలు నూకలు చూసి తిన్నుకొద్దామని అనుకున్నాడంట. అట్లా పెద్ద పవరం అంటంట మనము దీంట్లో ఇక్కడ ఏదో మోసం ఉంది, మనం దిగకూడదు, మనం దిగితే మనకి ఏదో ప్రమాదం ఉంది, ఇక్కడ నూకలు ఉండవు ఇక్కడ బయటే ఉంటాయి అన్నారట. అంటే కాదు కాదు దీంట్లో ఏం లేదు మనం తినచ్చు అని దిగి తిన్నాయంట. ఎగిరిపోదామంటేనేమో కాలు దాటలేదంట, మంచిగా తినేసినాయంట. తినేసి ఎగిరిపోదామంటేనేమో కాలు దాటలేదంట. అయితే పవరే చెప్పింది కరెక్ట్, మనం చెప్పింది రాంగ్. మనం మంచిగా చెప్పలేమన్నారు, మంచిగా అనుకోలేదు మనం అన్నారంట. అనుకోను వాళ్ళు అక్కడే ఉన్నాక పవరం అంతంట మనందరం కలిసి ఒకసారి ఎగిరిపోదాం. అప్పుడు ఎలుక విత్తుకున్నాడు కదా, ఎలుకి ఇవన్నీ కొరికేసింది, సహాయం చేసింది మనకి అన్నదని అన్నదని అందరు కలిసి ఒక్కసారి ఎగిరిపోతున్నారంట. ఎగిరిపోతంటే అమ్మో నా వల నా వల అనుకుంటా ఏడుగాడు ఎత్తండంట, ఎడతా పరిగెత్తండంట. అయితే ఎగ్గిరిపోయి అంటాయి, ఒకసారి ఎగ్గిరిపోయి ఎలుక విత్తుడి దగ్గరికి వెళ్ళాయంట. వెళ్ళి ఎలుక విత్తుడా నాకు ఈ బలం బాలలో చిక్కుకుంది, నువ్వు హెల్ప్ చేయవా ప్లీజ్ అని చెప్పి ఎలుక విత్తుడా అంట అవి కొరికేసిందంట. అయితే అందుకే తెలివిని ఉపయోగించాలి, తొందర పాటు పనికిరాదు, ఐకమత్యమే మహాబలం అన్నారంట. అంటే అని చెప్పి వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్స్ కట్టండి. పట్టుకొని అమ్ముకోవచ్చు, ఫస్ట్ డబ్బులు వస్తాయి అని అనుకున్నాడంట. అనుకుంటే ఆ పెద్ద పారాల చెట్టు దాటికి నిల్చుని దాక్కొని దాక్కొని చూస్తున్నాడంట. అప్పటికి ఆ పారాలన్నీ ఆకాశంలో వెళ్ళిపోయినట్ట తినట. నౌకలెట్లో వచ్చినాయి, దీంట్లో ఏదో మోసం ఉంది, మనం వెళ్ళకూడదు అని దాంట్లో పెద్ద పవరం చెప్పింది. ఎలాంటిది ఏం లేదు కింద నౌకలు తింటున్నా అంట, తింటున్నా అంట, తింటే చెప్పు తల్లి తింటే మనకి ఒక ఎలుక విత్తుడు ఉన్నాడు కదా, అమ్మమ్మ ఎలుక దగ్గరికి పోతే వాటి పళ్ళతోటి కొరికేస్తాడు వాళ్ళని. అప్పుడు మన కాళ్ళన్నీ బయటకు వస్తాయి, అప్పుడు మనం మంచిగా ఎక్కువ అని పెద్ద కాలం చెప్పిందంట. వస్తే అవన్నీ కలిసి వెళ్ళినంట ఒక్కసారి కన్నా ఎక్కితే వెళ్ళినాయంట.
ఆగండి అప్పుడు ఈ కథలో అర్థం ఏంటి? ఏ పని చేసినా తొందర పడకూడదు. ఆలోచన.